వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకొని గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేసిన విధంగానే మనకి బీటెక్ డిగ్రీ పరీక్షలు కూడా మనకి ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకొని ప్రమోట్ చేయాలని అయితే ఎన్ఎస్యుఐ అంటే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ అయితే ఈ పిటిషన్ వేయడం జరిగింది ఇప్పుడు మనకి ఆ రిజల్ట్స్ అనేవి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేనకు ముందుగా మనకి ఎన్ఎస్యూఏ అనేది పిటిషన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే బీటెక్ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేయాలని అయితే ఈ పిటిషన్లో ఇవ్వడం జరిగింది కరోనా విజృంభిస్తుంటే పరీక్షలు నిర్వహించడం సరికాదు అండ్ టెన్త్ క్లాస్ పరీక్షలు విషయంలో హైకోర్టు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్లో ఎగ్జామ్స్ నిర్వహించకూడదని అయితే ఈ పిటిషన్లో వేయడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి యూజీసీ అంటే మనకి ఎవరైతే కాలేజెస్ పెడితే ఒకవేళ మనం కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మనకి యూనివర్సిటీ కింద ఒక గ్రాండ్ పర్మిషన్ యూనివర్సిటీ పెట్టడం కింద పర్మిషన్ ఇచ్చే యూనిట్ అనమాట యూజీసీ ఈ యూజీసీ పైన మనకి ట్విట్టర్ ట్రెండింగ్ అండ్ ట్విట్టర్లో బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అనేవి ట్రెండింగ్స్ కూడా నడిచాయి ఈ ట్రెండింగ్ వలన మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఈ యూజీసీ యూనిట్ అనేది మనకి కమిషనర్ అంటే మనకి ఎగ్జిక్యూషన్స్ కమిషనర్కి అయితే లెటర్ పంపించడం జరిగింది మా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ పెట్టకుండా క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేయాలని అయితే మనకి మాకు స్టూడెంట్స్ నుంచి వచ్చింది సో సో మీరు కూడా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ అనేవి ప్రమోట్ చేసి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అకాడమిక్ రికార్డ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ బేస్ చేసుకొని ప్రమోట్ చేయాలని అయితే ఈ లెటర్ లెటర్ అనేది కమిషన్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషన్కి అయితే పంపించడం జరిగింది ఈ ట్విట్టర్ అండ్ ట్రెండింగ్ ద్వారా అయితే ఈ యూజీసీ యూనిట్ అనేది మనకి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూనిట్ అనేది మనకి ఈ లెటర్ అనేది రాయడం జరిగింది దీని ద్వారా మనకి ఈ రిజల్ట్స్ ఏంటంటే ఈ హైకోర్టులో పెట్టిన విధంగా ఈ నెలకి ఇరవైకి వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే ఈ నిన్న జరిగిన ఈ హైకోర్టులో మనకి బీటెక్ డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే ఎస్ఎస్సి యూనిట్ అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు పిటిషన్లు దాఖలు చేశారు కాగా ఈ పిటిషన్పై జేఎన్టీయూ కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం చెప్పేంత వరకు పరీక్షలు నిర్వహించుకోమని జేఎన్టీ పేర్కొంది పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసిన మాదిరిగానే డిగ్రీ బీటెక్ పరీక్షలు కూడా ప్రమోట్ చేయాలని అయితే పిటిషనర్ వాదించారన్నమాట ఈ ఇక్కడ హైకోర్టులో కా దానికి కాగా ఇప్పుడున్న పరిస్థితుల పరీక్షలు నిర్వహించి నాకు కూడా కరోనా వ్యాపిస్తుందని పిటిషన్లు అయితే వాదించారు ఆలస్యం అయితే విద్యార్థులు టెన్షన్ పడతారని ఇక తర్వాత సిలబస్కు సమయం ఉండదని పేర్కొన్నారు ఈ పిటిషన్పై తదుపరి విచారణ హైకోర్టు ఈ నెల ఇరవైయో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మన ఇక్కడైతే మనకి స్పీడ్గా అయితే మనకి ఉంటాయా ఉండవని ఒక రిజల్ట్స్ అయితే ఇచ్చేయమని అయితే మనకి ఈ యుఎన్ఎస్ ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావుకి అయితే కోరడం జరిగింది కాబట్టి ఈ హైకోర్టు అనేది ఇరవై అంటే రేపే వాయిదా వేయడం జరిగింది ఒకవేళ మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మనకి ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా అనే దానిపై అప్డేట్స్ వస్తే నేనైతే మన ఛానల్ అయితే వెంటనే అప్లోడ్ చేయబడుతుంది సో దానికోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేస్తే మీకైతే డైరెక్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకవేళ మీరు క్యాన్సిల్ అవ్వాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో క్యాన్సిల్ యూజీ ఎగ్జామ్స్ ఈజీపీజీ ఎగ్జామ్స్ అని అయితే కామెంట్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్